ఫ్రెండ్స్, ఇక జరిగింది మనం చూసామన్నమాట. ఎన్నికల బేరీ అయితే ముగిసింది. ఇంకొన్ని రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారన్నమాట. ఎక్కడైతే మొదలైందో అక్కడ ఆగిపోయింది. 2019 మళ్ళీ రిపీట్ అయింది. కాకపోతే ఈ నెంబర్ల అటు ఆ నెంబర్ లీట్ అయితే రావడం జరిగింది. ఎందుకు వైసీపీ ఇంత చిత్తుగా ఓడిపోయింది? అసలు ఆ సీట్లు వేస్ట్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ టీడీపీ పోటీ చేసినప్పుడు కనీసం 23 సీట్లు గెలిచింది. కానీ ఇది కూడా దిక్కులేదు. వైసీపీకి జస్ట్ 14 సీట్లకు మట్టుకే పరిమితం అయితే అయిపోయింది. అక్కడ 22 సీట్లు పెట్టి నిలబెట్టినటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి 21 రావడం జరిగింది. కానీ 175 స్థానాల్లో నిలబడి లాస్ట్ ఇయర్ 150 స్థానాలు గెలిచినటువంటి జగన్ కి 16 సీట్లు రావడం, 14 సీట్లు రావడం ఏదైతే ఉందో ఇది మరి అర్ధమానం అని చెప్పుకోవచ్చు అనమాట. అసలు దీనికి గల కారణం ఏంటి? ఎందుకు వైసీపీ ఇంతలా పతనం అయింది? ఇంకొంతమంది నువ్వు చెప్పావు గురు బ్రో అది ఇది అంటున్నారు. నేను చెప్పింది ప్రతిదీ ఓడిపోద్ది, నేను చేస్తే ప్రొడక్ట్ చేసి చెప్పిన, కానీ నేనేమి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ కాదని చెప్పి గుర్తుపెట్టుకోండి. అసలు ముందు మనం స్టార్టింగ్ నుండి అవుతాం అనమాట. 2019 ఎలక్షన్స్ అయిపోగానే మన జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లతో ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటిదాకా బాగానే ఉంది. ఆయన ఫస్ట్ టార్గెట్ చేసింది ఇసుకను అనమాట. ఇసుక రేటు బేవత్సంగా పెంచేశారు, దానివల్ల ఇసుక ఆగిపోయింది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కూలీలు అయి ఉండొచ్చు, ఇల్లు కట్టే వాళ్ళు ఉండొచ్చు, లేబర్స్ అందరూ కూడా బాగా ఇబ్బంది పడ్డారు, బాగా తిట్టారు. ఇక్కడ ఆయన పతనం మ్యాక్సిమం స్టార్ట్ అయిపోయింది అని చెప్పి నేనైతే అనుకున్నాను. ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే మందులు అనమాట. ఆ బ్రాండ్లేంద్ర బాబు, ఆ బ్రాండ్లకి ఒక్కొక్కడు చచ్చిపోయిండు. అండ్ మన రాకేష్ మాస్టర్ కూడా అందుకే చచ్చిపోయిండు అని చెప్పి మనం విన్నాం అనమాట. ఈ విధంగా ఇక్కడ ఇంకో పతనం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా మన వాళ్ళ నోరు గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. రోజా ఏం మాట్లాడింది? జీవితకాలం ఇస్తున్నా జగన్ సార్, చిటికెన వేలు మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఎడం కాలుకున్నటువంటి ఇంటికి కూడా పీకలేరంట. ఇప్పుడు రోజా నువ్వు బీక్కొని అంతరం కట్టించుకొని మెల్ల చేసుకో. ఆ ఇంటికితో మాకేం పని? ఒక లాజిక్గా మాట్లాడాలి, ఒక హుందాగా మాట్లాడాలి. ఆ హుందాతనం అయితే వీళ్ళ దగ్గర 100% లేదు. చాలా అంటే చాలా లేక్గా మాట్లాడటం, లేకోవాలని చెప్పుకోవచ్చు. ఇంకా కొడాలనైతే ఓడిపోగానే నెత్తిన చంగేసుకొని వెళ్ళిపోతుండే, కానీ నీ అమ్మ మొగుడు అనేటటువంటి మాట కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇలా నోరు కుదరదు. మరి ఇలా నోరే కుదరదు, మన జగన్మోహన్ రెడ్డి గారు నోరే అని కుదిరిద్దంటే లేకపోతే 3 భార్యలు 4 భార్యలు. ఇంక ఇదే టాపిక్. ఈ టాపిక్ తప్ప వేరే టాపిక్ లేదు. పార్టీ పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది, నువ్వు ఎమ్మెల్యేగా గెలువు అని చెప్పి కారుకొతలు కోసారు. కానీ ఈ రోజు చూసుకున్నట్లయితే ఆ గ్లాస్ ముందు, ఆ పవన్ కళ్యాణ్ ముందు మీరు కనీసం పోటీ చేయలేకపోయారు. ఇది ఒక బతుకే కాదు. ఎందుకంటే మీరు అనొచ్చు అనమాట, పొత్తులో గెలిచారు బ్రో, ఇందులో ఏముందని. ఆయన నిలబెట్టినటువంటి 22 స్థానాల్లో 20 గెలిచారు. వీళ్ళు నిలబెట్టినటువంటి 175 స్థానాల్లో కనీసం 50 గెలవలేకపోయారు. చాలా అంటే చాలా అర్థమానం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిందనమాట. అమరావతిని రాజధాని చేస్తామన్నారు, అది చేయమన్నారు, మూడో రాజధానులు అన్నారు. ఇక్కడ ఇంకా పతనం. అమరావతిలో ఉన్నటువంటి రైతులు నేర్పించారు, అమరావతిలో ఉన్నటువంటి ఆడ పడుచులు ఉసురు తగిలించుకున్నారు. ఇది ఇంకో పతనం అనమాట. ఆ తర్వాత నాకు బాగా హట్ అయింది 2019లో మన చంద్రబాబు నాయుడు గారు ఏడ్చిందనమాట. ఏడ్చినప్పుడు ముసల కన్నీరు కాలుస్తున్నావు అన్నారు, చాలా నీచంగా మాట్లాడారు అనమాట. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది అనమాట. ఇది ఎక్కడ ప్రభుత్వం రా, ఇది చాలా దరిద్రంగా అనిపించింది. ఆయన ఏడ్చినప్పుడు అక్కడ పతనం అయితే స్టార్ట్ అయింది. ఇది చాలా అన్నట్టు ఎన్ని వయసులో లేనిపోని కేసులు ఇరికించి జైల్లో వేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఇంకా అర్థమానం అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ పతనాలన్నింటినీ తిప్పికొట్టారు. దేవుడు చూసిండు, ఏ రోజు కూడా టైం నీదని నాదని మనం ఎగరొద్దు. ఎప్పుడు ఎవడవైపు టైం ఉంటుంది అనేటటువంటిది తెలియదు. అదేవిధంగా అనూహ్యంగా టీడీపీ అయితే ఫామ్లోకి అయితే రావడం జరిగింది. వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించింది. ఇవాళ అధికార బలంతో ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు తొక్కుతారు అనేటటువంటి గుర్తుపెట్టుకోవాలి. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు బ్రో అంటే చేశారనమాట. పథకాలు ఇచ్చారు, ఎడ్యుకేషన్ మీద ఇచ్చేశారు, ఆరోగ్యశ్రీ ఇచ్చారు కాదంటలా, కానీ ఆయన డెవలప్మెంట్ అయితే 0 చేశారు. ఆ నోరు అయితే అదుపులో పెట్టుకోలేదు. ముఖ్యంగా ఆ పార్టీకి పట్టినటువంటి పెద్ద దరిద్రమే రోజు అనమాట. ఆ రోజా ఓడిపోవడం కూడా చాలా మందికి ఆనందాన్ని ఇచ్చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అండ్ మన లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోతే రోజా నీకు చీర జాకెట్ పంపిస్తా అంటాం. ఈ రోజు చూసుకున్నట్లయినా ఆయన 40,000 మెజారిటీతో గెలవడం జరిగింది. మరి ఇప్పుడు ఏం పంపిస్తావు రోజమ్మ? నువ్వు ఎగిరినట్టు వీళ్ళు ఎగిరితే నేను చెప్తాను ఫ్రెండ్స్, మాక్సిమం రివెంజ్ తీసుకునేటటువంటి ప్లానింగ్ పెట్టినట్టయితే వైసీపీ ఎమ్మెల్యే వాగినోడి ఒక్కొక్కడికి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అయితే దోల తీరిపోద్ది. వాళ్ళది పెట్టుకోరు, వాళ్ళ గౌరవాలు అని అనుకుంటున్నా, వాళ్ళు ప్రజల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు, లేనటువంటి రాజధాని రప్పిస్తారు, యువతకి ఉపాధిని కల్పిస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో అప్పుల్లో పడ్డటువంటి రాష్ట్రాన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎలా గుంజుతారు అనేటటువంటిది చూడాలి. అండ్ వైసీపీ పతనం స్టార్ట్ అయింది ఇక్కడ నుండి అని చెప్పుకోవచ్చు. వీళ్ళు ముగ్గురు ఎప్పుడైతే కలిశారో ఆ పిక్చర్ చూసి నేనైతే డిసైనా మాక్సిమం వైసీపీ అయిపోద్దని. కాకపోతే నేను చెప్పింది జరగకూడదు అనేటటువంటి దాంతో అయితే సపోర్ట్ చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. అసలు పవన్ కళ్యాణ్ గారు విజయానికి వర్ణయితం అనమాట. ఆయన ఎంత ఓపిక చేసింది అనేటటువంటిది కలరా మనం చూసిన ఫ్రెండ్స్, గ్రేట్ విక్టరీ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జయ హింద్, బాయ్. తర్వాత మనం కేంద్రం గురించి మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. బాయ్.